హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దా ఒక జిల్లాలో కొలువుల జాతర అనే ప్రముఖ హెడ్డింగ్స్తో న్యూస్ అయితే వచ్చింది అలాగే మరి రెండు జిల్లాల్లో వచ్చిందనో కొత్తగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలను కూడా తెలుసుకోవడం జరుగుతుంది వివరాలకు వెళ్లే ముందుగా ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్సే మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటాయి అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా జాబ్స్కి సంబంధించి మేం పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇప్పుడు నోటిఫికేషన్ వివరాలు అయితే చూసుకున్నట్లయితే రెండు జిల్లాల నోటిఫికేషన్లు చూసుకుంటే మత్స్యశాఖలో మిత్ర ఉద్యోగాల భర్తీ కోసం ఒక జిల్లాలో నోటిఫికేషన్ అయింది విడుదలైంది గుంటూరు జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే డిగ్రీలో జువాలజీ అనేది ఒక మెయిన్ సబ్జెక్ట్గా ఉండి సబ్జెక్ట్గా ఉండి డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదంటే నా డిగ్రీలోనే ఫిషరీస్ సైన్స్ కానీ మెరైన్ బయాలజీ కోర్స్ కానీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా డిప్లొమాలో పాలిటెక్నికల్ డిప్లొమాలో చిన్న ఫిషరీస్ విభాగంలో కోర్స్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట చాలామంది మాత్రం డిగ్రీలో జువాలజీ సబ్జెక్ట్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు జువాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండి కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకి విద్యార్థులు అయితే ఎక్కువగా ఉంటాయి అభ్యర్థులు ట్రై చేయండి శాలరీ నెలకు పదహైదు వేల రూపాయల శాలరీ అయితే ఇస్తారు ఇవి సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు అనమాట ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి ఈ వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ పొందొచ్చు గుంటూరు డాట్ ఏపీ డాట్ డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్కి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని జతపరిచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తేదీ వచ్చిందో రెండు వేల ఇరవై ఒకటి జనవరి పంతొమ్మిదవ తారీఖు అనమాట దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అప్లికేషన్ ఫామ్ పంపడానికి మీ ఏ అడ్రస్ పంపాలంటే ఇక్కడ డిచార్జ్ ఇవ్వండి మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు గుంటూరు వారి కార్యాలయం కలెక్టర్ కాంపౌండ్ గుంటూరు అనేసి ఇచ్చారు ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్ ఫామ్ని జనవరి తారీఖు తారీఖులో పంపవలసింది ఉంటుందన్నమాట మరిన్ని వివరాలకి నోటిఫికేషన్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి చూడొచ్చు అలాగే శ్రీకాకుళం జిల్లాలో కూడా సాగర్మిత్ర ఉద్యోగాల భర్తీ కోసం ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు క్వాలిఫికేషన్ ఇందాకే చెప్పాను కదా పాలిటెక్నిక్ డిప్లొమాలో ఫిషరీస్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు లేదా డిగ్రీలో జువాలజీ సబ్జెక్టు కలిగి ఉండి కంప్లీట్ అయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది శాలరీ నెలకి పదహైదు వేల రూపాయలు ఇంకా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ అడ్రస్ శ్రీకాకుళం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్ అడ్రస్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకో సి ఫిల్ అప్ చేసుకో పంపించచ్చు అనమాట అలాగే నోటిఫికేషన్ కూడా పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా ఇదే వెబ్సైట్లోనే మీకు దొరుకుతుంది ఆ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చదువుకునేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోండి ఇక శ్రీకాకుళం జిల్లా అభ్యర్థులు జనవరి ఇరవై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ వచ్చి ఇక్కడ రిచార్జ్ చేయండి మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు శ్రీకాకుళం కార్యాలయం ఇలసీపురం దగ్గర అనే అడ్రస్కి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మరిన్ని వివరాలకి నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చూసుకునేసి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే కొలువుల జాతర అనే ప్రముఖ హెడ్డింగ్తో ఒక న్యూస్ అయితే వచ్చింది ఈ న్యూస్ వచ్చేసి కడప జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్ అయితే కడప జిల్లానే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరికీ సంబంధించినటువంటి న్యూస్ అనమాట కొత్త సంవత్సరంలో నిరుద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరించనున్నాయి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కార్యక్రమంలో కార్యక్రమానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభిస్తోంది మరో నెలలో లిమిటెడ్ డిఎస్సి నిర్వహణకు అవసరమైన సమాచారాన్ని సేకరించే పనిలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో నిరుద్యోగుల్లో ఆశలు చిగురుస్తున్నాయి అనేసి న్యూస్ అయితే ఉంది ఇక్కడ కొన్ని ముఖ్యమైన హెడ్లైన్స్ కూడా ఉన్నాయి కొలువుల జాతర అనే హెడ్లైన్తో ప్రముఖ హెడ్ హెడ్లైన్తో ఈ న్యూస్ వచ్చిందనమాట తీపి కబురు త్వరలో టెట్ నోటిఫికేషన్ జారీ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలోపు యాభై ఐదు మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీకి కసరత్తు అనేసి సమాచారం అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అట్ ద సేమ్ టైం అలాగే లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే తాజా సమాచారం అయితే వచ్చిందన్నమాట ఇటీవలి కాలంలోనే ఫిబ్రవరిలో లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారనేసి బ్యాక్లాగ్ పోస్టులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందలకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి ఆ పోస్టులను భర్తీ చేయడం కోసం ఫిబ్రవరిలో లిమిటెడ్ డిఎస్సీ అయితే విడుదల చేస్తారు దాంతో సంబంధం లేకుండా అట్ ద సేమ్ టైం అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారనమాట టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాత రెగ్యులర్ డిఎస్సిని కూడా ఈ ఇయర్లోనే దాదాపు ఏప్రిల్ మే నెలల్లో కూడా ఈ రెగ్యులర్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే నూతన సంవత్సరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగ జాతర చేయనున్నారు లిమిటెడ్ డిఎస్సితో పాటు రెగ్యులర్ డిఎస్సి పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు ఫిబ్రవరిలో లిమిటెడ్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు అనంతరం రెగ్యులర్ డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించిన ప్రక్రియ మొదలు అంతేకాకుండా ముప్పై మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడిని తప్పనిసరిగా నియామకం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది ప్రస్తుతం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది ఈ ప్రక్రియ పూర్తి అయ్యేలోపు మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే మార్చి చివరి నాటికి జిల్లాలో యాభై ఐదు మంది వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు మరిన్ని ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా కానున్నాయి ఖాళీ కానున్నాయి దీంతో నిరుద్యోగ బీఈడి డిఈడి అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి అనేసి సమాచారం ఉంది అలాగే టెట్ నోటిఫికేషన్ కూడా త్వరలోనే విడుదల చేసే విధంగా కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గతంలో టెట్టు చే రాసినటువంటి వాళ్ళకి ఏడు సంవత్సరాల వరకు కాలవ్యవిధి అనేది ఉంటుందన్నమాట ఆ టెట్ అనేది ఆ ఏడు సంవత్సరాల్లో ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనా కానీ డీఎస్సీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఈసారి టెట్ నిర్వహించి ఆ టె ఆ టెట్ అనేది లైఫ్ లాంగ్ అదే వర్తించే విధంగా ఎప్పుడైనా డిఎస్సి రాయొచ్చు అనే విధంగా ప్రణాళికలు అయితే తీసుకురావడం జరగడం జరుగుతూ ఉంది అలాగే గతంలో టెట్ క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి ఈ విధానం వర్తిస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో అయితే తెలుస్తుంది అనమాట కడప జిల్లాలో వచ్చేస్తున్నాను పలు విభాగాలు ఉర్దూ మీడియం వాళ్ళకి ఎక్కువగా ఈ లిమిటెడ్ ఏసీలో ఖాళీ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఉర్దూకి సంబంధించి మ్యాథ్స్ బయాలజీ ఫిజికల్ సైన్స్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు అయితే ఉన్నాయి ఉర్దూ మీడియం వాళ్ళకి తర్వాత జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక యాభై మంది వరకు యాభై ఐదు మంది ఉద్యోగ విరమణ అయితే కన్నా ఈ మార్చి లోపల చేయనున్నారన్నమాట కడప జిల్లాలో ఈ పోస్టులను కూడా రెగ్యులర్ డిఎస్సి ద్వారానే ఈ పోస్టు ఖాళీ పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్స్ న్యూస్ పేపర్స్లో మిగతా జిల్లాలకు సంబంధించి ఎటువంటి న్యూస్ వచ్చినా కానీ నేను మీకు వీడియోస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి